చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలోని క్రాస్ వద్ద ఉన్న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. అంగన్వాడీ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల్లో 213 అంగన్వాడీ కేంద్రాల నుండి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు మేము మాట్లాడుతూ ఉండే ప్రతి మాట వెనక న్యాయం ఉందన్నా అన్న. తెల్లవారు 9 నుంచి 4 వరకు ఇక్కడ కూర్చోన్నాం. మేము వెళ్ళేలోప మా పర్మిషన్ లేకుండా అక్కడ అంగన్వాడీ సెంటర్ నుంచి వీరాలు పగలగొట్టి మేము ఎవరి దగ్గర నుంచి ఏది దొంగతనం చేసుకొని వచ్చినాము. రాత్రికి రాత్రే పగలగొట్టాల్సిన అవసరం లేదు. తెల్లవారు 9 గంటలు కాదా? తెల్లవారదా? చెప్పండి అన్న న్యాయము. మేము అడిగే కోరికలంతా ఒకటే ఒకటన్నా. ఇప్పుడు రాత్రి మేము అందరం మాట్లాడి సమ్మె విరమించుకుందాం అనుకునే సమయం లోపలే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని పగలగొట్టేసి అదే మేము ఆడవాళ్ళమనే కదన్నా రాత్రికి రాత్రే వచ్చి పగలగొడుతున్నారు. అదే మోగ అంగన్వాడీ వర్కర్ అయితే చేసిండగలుగుతారా? ఏ ఎంఆర్ఓ సార్ కావచ్చు, లేదా సెక్రటరీ సార్ కావచ్చు, తర్వాత వచ్చి ఈ విఆర్ఓ సార్ కావచ్చు, ఎవరైనా సరే ఈ మాకిచ్చే ఈ 10,000 రూపాయల జీతంతో ఒక్క నెల కాదు, ఒకే ఒక నెల వాళ్ళ కుటుంబాన్ని మేము పోషించగలుగుతాము అని చెప్పమని చెప్పండి అన్న. మా ఈ సమ్మెను ఇప్పుడే విరమించుకుంటాం. మేమైతే ధర్నా చేయట్లేదన్నా. ధర్నా చేసినా మీరు వచ్చి అయ్యో రోడ్లో నిలుచుకుంటా అన్నారమ్మా, బస్సులు ఆపేస్తా అన్నారన్నా, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పచ్చు అన్న. టీహెచ్ఆర్ ఇచ్చిన ఫుడ్ను కూడా కంప్లీట్గా గవర్నమెంట్కి నష్టం కలగకుండా ఉచిత ఫుడ్ను కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసేసినామన్న. ఒక్క కోడి గుడ్డు ఏది పాడుగాలేదన్న గవర్నమెంట్ స్టాఫ్. అట్లా కాదన్నా, ప్రీ స్కూల్కి మాత్రమే మేము సేవలు అందించలేకపోతున్నామని ఈరోజు చాలా బాధపడుతున్నామన్న. మా సేవలు వినియోగించుకోవాలనేసి సమ్మె విరమించేసి మాకు కావాల్సింది ఏమి ఒకే ఒక కోరిక అన్న. అన్న తీసుకున్న బీగాల వల్ల మేము ఇప్పుడు ఊర్లో మేము కట్టుకున్న కోటిని కూల్ చేస్తున్నారన్న. ఆల్రెడీ ఊర్లోకి పోతాండగానే ఏమమ్మా మీరు నిలిచిపోయినారంట కదా, వాళ్ళు హీరో లీడర్స్ని పెడుతున్నారు కదా అంటే ఏమి సమాధానం చెప్పాలి దీనికి? ఎంఆర్ఓ సార్ సమాధానం చెప్తారా, లేదా ఎంపీడీఓ సార్ సమాధానం చెప్తారా, విఆర్ఓ సార్ సమాధానం చెప్పాలా? దీనికి ఆన్సర్ కావాలన్నా మేనిఫెస్టో ప్రకారం మాకు 1,000 రూపాయలు అన్న తెలంగాణ కన్నా అన్నిచ్చిన హామీ నెరవేరిస్తే చాలన్నా. మా ఐరాల మండలంలోని అందరం, ఐరాల మండలం, తవనంబలి మండలం, పూతలపట్టి మండలం, ఐరాల ప్రాజెక్ట్ అందరం వెంటనే సమ్మె విరమించేస్తామన్న. మాకు కావాల్సిందేమి? మాకు తీసుకున్న బీగాల్ని యథాప్రదంగా మాకు ఇవ్వాలి. మేనిఫెస్టోలో చేసిన 1,000 రూపాయల జీతం అంతే. మాకు 22,000 గ్రాడ్యుయేటీ వద్దు ఇప్పటి ప్రస్తుతానికి. రేపు పొద్దున్నే మీ మీడియా సమక్షంలోనే మేము విరమించేస్తామన్న. కారము మాది కొత్త ప్రాజెక్టు, ఐరాల మండలము తవనంబల్లి పూతలపుట్టు కలిపి ఒక ఐరాల ప్రాజెక్టుగా చేశారు. 12వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెను ఆల్రెడీ జూలై నుంచి ఇస్తూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము. మా నాయకులు పదే పదే విజయవాడ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మాకైతే మేము గొంతున్న కోరికలు పోడడం లేదు. మేనిఫెస్టివల్లో మన సీఎం గారు చెప్పిన హామీ ఏమని, తెలంగాణ కంటే అదనముగా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చినారు. కాబట్టి మేము ఇప్పటి వరకు 4 ఇయర్స్ చేస్తారు సార్, చేస్తారని ఆడి ఉన్నాము. కాకుంటే ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలుగా ధర్నా అంటే ప్రతి అంగన్వాడీ టీచరు ఎవరు లీడర్ అయితే వాళ్ళ ఇంట్లోకి వచ్చి పోలీసులు బంధించేది, వాళ్ళని బయట రాకుండా నిర్బంధం చేసేది, ఇలా చేసి చేసి అయిపోయింది. మా నాయకులు కలిసి మేము కంపల్సరీ చేస్తాం 12వ నుంచి నిరవధిక సమ్మె అని సమ్మె నోటీసులు ఇచ్చిన తర్వాత మమ్మల్ని చర్చలకు పిలిచి మా నాయకులతో చర్చించి హామీ ఏదో చెప్పాలే కానీ, సచివాలయం ఉద్యోగస్తులు 2 ఇయర్స్గా ఉన్నారు, మేము 40 సంవత్సరాలుగా 89 నుంచి ఉన్నాము. వాళ్ళకు మీరేం చేశారు ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఇప్పుడు వాళ్ళకి 33,000 రూపాయలు జీతం చేశారు. చాలా బాగుంది. వాళ్ళేంది అంగన్వాడీ డ్యూటీ టైమ్స్ ఎప్పుడు? 9 to 4, నైట్ 10:30, 11 గంటలకు, 7 గంటల నుంచి 6 గంటల నుంచి వాళ్ళు వచ్చేది, వీళ్ళు వచ్చేది, మా ఇంట్లోకి వచ్చేది, మేము పడుకోంటే కూడా ఫోన్ చేసేది, కాకుంటే బేగాలు బాగలు కొట్టేది. ఇవంతా సచివాలయం సిబ్బందికి చేస్తే, ఆ సచివాలయం సిబ్బందికి అంగన్వాడీ సిబ్బంది చేస్తే ఊరుకుంటారా? కాకుంటే దీనికి సామరస్య పరిష్కారము మా నాయకులతో చర్చలకు పిలవండి, చర్చించండి, మేము విరమిస్తాము. ఈరోజు ఏం చేస్తున్నారు? అంత ఈజీగా పగలగొట్టేశారు. మళ్ళీ ఈరోజు మా కమిషనర్ గారికి, మా పీడీ గారికి,
మా ఆఫీసర్లకు అందరికీ మీ వాళ్ళని వెళ్ళి డ్యూటీలు చేసుకోమని అండి అయితే, మేము 40 సంవత్సరాలుగా ఆ ఊర్లో పనిచేస్తూ ఉండి మమ్మల్ని కాదని బిగాలు పగలు కొట్టి మీ వాళ్ళకి ఇస్తామనేది, మళ్ళీ వాలంటీర్లు చేస్తారనేది చేయనీయండి. మేము ఇన్ని సంవత్సరాలు చేసినాం కదా, మా బాధలు సాధలు వాళ్ళకు అర్థమవుతుంది. అంతేగాని మేము గవర్నమెంట్ ముందు ఏ ఉద్దేశంతోనూ ఇక్కడ కూర్చోలే, ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా అదనముగా వేతనం 1000 రూపాయలు చేయాలి. నమస్కారం. దాపు 3 రోజులుగా ఇక్కడ మేము కొంచెం నిరసన తెలియజేస్తూ ఉన్నాము. మా నిరసన కార్యక్రమాలు అయితే మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. మేము తీసుకెళ్ళగానే సానుకూలంగా స్పందిస్తామని అన్నారు.